హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట అదేంటంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ప్రస్తుతానికైతే కండక్ట్ చేస్తారని న్యూస్ అయితే వచ్చింది మేము ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా లేదంటే ఏదైనా హోప్స్ పెట్టుకోవాలని అడుగుతున్నారు దాంతోపాటు ఏంటంటే మనకు ఇవాళ కోర్టులో పిటిషన్ అయితే టీడీపీ వాళ్ళు అయితే వేయబోతున్నారని మనకు న్యూస్ వచ్చిందని చాలామంది అయితే అంటూ ఉన్నారు దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్ ఇలా దీని గురించి అయితే కంప్లీట్గా ఇవాళ వీడియోలో అయితే మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మెయిన్గా మనం క్లియర్గా ఈ టూ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకు ప్రస్తుతానికైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పారు బట్ ఇంకా చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ట్వంటీ సెవెంత్న మనకు ఇంకో మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఏమన్నా ఎగ్జామ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందా అని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట లోపు మేము ప్రిపరేషన్ ఏమైనా స్టార్ట్ చేయాలా లేదంటే మనకు వరకు వెయిట్ చేయాలా ఏదైనా హోప్స్ పెట్టుకోవాలా పోస్ట్పోన్ అవుతాయన్న దాని గురించి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే కన్ఫర్మ్గా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ హోప్స్ అనేవి మీరు హండ్రెడ్ పర్సెంట్ కానీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ అసలు పెట్టుకోకండి ఎందుకంటే మీరు జస్ట్ అనేది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉండండి కన్ఫామ్గా అయితే ప్రిపరేషన్లోనే ఉండండి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ చేస్తూ ఉండండి దాంతోపాటు అన్ఫార్చునేట్ మనకి ఏదైనా ఈ యొక్క పోస్ట్ పోన్ అని కానీ లేదంటే క్యాన్సల్ అని కానీ న్యూస్ వచ్చిందంటే హ్యాపీ ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఎగ్జాక్ట్గా కండక్ట్ చేస్తున్నామని న్యూస్ వచ్చినా సరే మీరేంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్స్లో ఉంటారు కాబట్టి ఎగ్జామ్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదనమాట ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ అయ్యేంతవరకే పెద్ద బాధ అంతే తప్పించి స్టార్ట్ అయిన తర్వాత మీకు అసలు ఆ డేస్ అనేవి ఎలా గడిచిపోతాయో మీకే అనేది తెలియదు అనమాట అంత సింపుల్గా ఈ ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మెయిన్గా ఏంటంటే కన్ఫర్మ్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉండండి అలాంగ్ ద ప్రిపరేషన్ మనకి ఏదైనా న్యూస్ వస్తాదేమో అని దాని గురించి ఒక టెన్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ హోప్ అయితే పెట్టుకోండి అంతే తప్పించి కంపెనీ కంప్లీట్గా నైంటీ పర్సెంట్ హోప్ పెట్టుకొని అసలు ప్రిపరేషన్ చేయను కన్ఫామ్గా నాకు తెలుసు పోస్ట్పోన్ అవుతాయి అని మీరు చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారేమో అట్లా అయితే అనుకోవద్దండి కన్ఫామ్గా ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు ఫైనల్లో అనేది చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ మనకి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయని మనకి చెప్పినట్టయితే కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇక రెండో విషయానికి ఏంటంటే చాలామంది అయితే అడుగుతున్నారు అదేంటంటే మనకు ఎలా అలాంగ్ ది పార్ట్ అంటే మనకి ఏదైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కోర్టులో పిటిషన్ వేయబోతున్నారని ఇక్కడ నేను పార్టీస్ గురించి అయితే మాట్లాడట్లేదు వాళ్ళు ఎలాగన్నా వేసుకొని ఎవరన్నా వేసుకొని మనకి సంబంధం లేదు ఇక కోర్టులో నుంచి ఎలా మూవ్ అవుతుంది అన్న దాని గురించి మాత్రమే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను ఓల్డ్ వీడియోస్లో అయితే చెప్పాను కదా అదేంటంటే మనకి కోర్టు ఈ డెసిషన్స్ అన్ని ఇచ్చే లోపల మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి మనకు ఫర్దర్గా ఇంకా చేయడానికి ఏముండదని బట్ ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మనకు ఇప్పుడున్న సిచువేషన్లో మనకి ఎవరైతే ఈ యొక్క క్యాన్సిల్ అవ్వాలి ఈ యొక్క పిటిషన్ ఎవరైతే వేసి ఉంటారో వాళ్ళ తరపున అడ్వకేట్ అనేది వాదిస్తూ ఉంటారు కదా ఆయన మనకు ఒక మెయిన్ పాయింట్ అయితే రైస్ చేసే అవకాశం అయితే ఉంది ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు మే ఫిఫ్త్నైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా ఈ లోపు మనకు ఫైనల్ డేషన్ అయితే ప్రొవైడ్ చేయండి అని వాళ్ళు ఒకవేళ కోర్టు కనుక వాళ్ళు ఒకవేళ కొంచెం రెస్పెక్టబుల్గా అడిగినట్టు అయితే కోర్టు ఈ లోపు మనకు ఫైనల్ డెసిషన్ అయితే చెప్పే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట మనకంటే ఫిఫ్త్ని అంటే ఫోర్త్నే మనకి మేబీ డెసిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంకా పిటిషన్ వేస్తారో లేదో అన్న దాని గురించి కూడా క్లియర్గా అయితే క్లారిటీ అయితే లేదనమాట బట్ ఒకవేళ వేసినట్టయితే మనకి ఈ కేసు అనేది మనకు మే ఫిఫ్త్ లోపలే ఈ యొక్క ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బట్ ఇక్కడ కోర్టు కూడా మేబీ ఏం చెప్పే ఛాన్సెస్ అయితే ఉంది అని మనం ఎప్పటికీ కూడా గెస్ చేయలేం ఎందుకంటే అలా గెస్ చేయడం కూడా కరెక్ట్ అయితే కాదు బట్ మనకు నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మేబీ పోస్ట్ పోన్ కానీ లేదంటే కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే అనుకుంటున్నా బట్ అది కూడా ఎగ్జాక్ట్గా అయితే తెలీదు బట్ ఏదైనా కానీ మనకు కోర్టులో నుంచి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇక్కడ పార్టీ తరఫున నుంచి ఎవరికి ఆలోచించద్దండి మా మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి కన్ఫామ్గా మీరు చదువుతూనే ఉండండి ఎక్కడా కూడా లర్నింగ్ అనేది స్టాప్ చేయకూడదు మనకి ఏదన్నా జరగని ఫర్దర్గా అంటే మనకి కండక్ట్ చేస్తారా క్యాన్సిల్ చేస్తారా పోస్ట్పోన్ చేస్తారా ఏదన్నా జరగనివ్వండి బట్ ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దు ఫైనల్లో చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే హెవీ సిలబస్ ఒకేసారి చదవడానికి వీలవ్వదు జస్ట్ మీకు ఉండేది మహా అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఒక సిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట మనకు ఇప్పుడు కరెక్షన్ కూడా మేబీ లిబరల్గానే ఉంటుంది ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు ఒక యొక్క టెన్త్ ఎగ్జామ్స్ కావచ్చు కాబట్టి దీని గురించి ఎవరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈజీగా ఎగ్జామ్స్ అయిపోతే ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా సరే మీ ప్రొడక్షన్లో ఉండే ఎగ్జామ్స్ అయితే రాయమని అయితే నేనైతే చెప్తున్నా ఎందుకంటే ఉన్న పాసిబిలిటీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఫర్దర్గా మీకు పర్సెంటేజెస్ అడుగుతారనమాట ఎక్కడన్నా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ మీ యొక్క సివిలో ఈ యొక్క పర్సెంటేజెస్ అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అక్కడ జస్ట్ మీ పర్సంటేజ్ లేదు అంటే వాళ్ళకి ఇంకా ఎవరైతే మీకు ఇంటర్వ్యూ చేస్తుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అనేది కొంచెం మైండ్లో బ్లింక్ అవుతుంది అనమాట కాబట్టి ఇలాంటి రిస్క్ అన్నీ మనకు అవసరం లేదు ఎగ్జామ్స్ ఉంటే హ్యాపీగా రాయండి ఎగ్జామ్స్ లేకపోతే ఇంకా మనం చేయడానికి అయితే ఏం లేదనమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి